అయినా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అవకతవకలు జరిగాయని టీటీడీ తాజా నిర్ణయంతో బట్టబయలైందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఎన్నడూ లేని విధంగా స్వామివారి ఆలయంలోకి 9 రోజుల పాటు భక్తుల్ని అనుమతించబోమని టీటీడీ ఎందుకు నిబంధనలు పెడుతుందని ఆమె ప్రశ్నించారు. టీటీడీ తీరుపై తిరుమల ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారని, టీటీడీ తాజా నిర్ణయం ఆయన ఆరోపణలకు బలం చేకూరుస్తుందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. టీటీడీ అధికారులపై చేసిన ఆరోపణలు నిజమేనని, తాజా పరిణామాలతో అనిపిస్తుందని అన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ పాలక మండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీటీడీ చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయని రోజా పేర్కొన్నారు. ఈరోజు కొండ మీద ఏం జరుగుతుంది అని మరి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. ఎప్పుడు లేనటువంటి విధంగా మహాసంప్రోక్షణ పేరుతో మరి 9 రోజులు ఈ యొక్క టెంపుల్ని మూసేయాలి, అసలు గాడ్ సెక్షన్ నుంచి వెహికల్స్ రాకూడదు, కాలినడకన మనుషులు రాకూడదు, కొండ మీద మనుషులు తిరగకూడదు అని ఇన్ని రూల్స్ పెడుతున్నారు అంటే అసలు రమణ దీక్షితులు గారు చెప్తున్నది నిజమవుతుందా అన్న అనుమానాలు అందరిలో కూడా ఈరోజు వస్తున్నాయి. ఎందుకంటే పుట్టా గారు ఎప్పుడైతే పాలక మండలి చైర్మన్గా ఎన్నికయ్యారో ఆ రోజు నుంచి అన్ని వివాదాస్పదంగానే ఆయన నిర్ణయాలు తీసుకోవడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళని, వాళ్ళ భజన పరులని, వాళ్ళకి రాజకీయంగా లబ్ధి చేసేవాళ్ళని ఈరోజు పాలక మండలిలో వేసుకొని అధికారం ఉంది కదా అని ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళెవరు అని నేను అడుగుతున్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వీల్లేదు, ఎవరు 9 రోజులు రాకూడదు అని చెప్పడానికి వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా 1994లో జరిగింది, 2006లో జరిగింది, ఎప్పుడూ కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు కొండ మీద తీసుకున్నది మేము చూడలేదు. మహాసంప్రోక్షణ ఉన్నా కూడా అంకురార్పణ రోజు ఒకరోజు కొద్దిసేపు మాత్రమే రానీరు, కానీ ఆ తర్వాత అంతా కూడా దర్శనం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. 3 వారాలకి ముందు జేఈఓ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, 30,000 మందిని మరి దర్శనానికి ప్రతిరోజు కూడా అలౌ చేస్తామని చెప్పి మళ్ళీ శుక్రవారం పాలక మండలి హడావిడిగా మీటింగ్ పెట్టేసి ఎవరు రావడానికి వీల్లేదు, కొండ మీద ఎవరు తిరగడానికి వీల్లేదు, సీసీ కెమెరాలు కూడా అన్నీ ఆపేస్తామంటే ఈ సీసీ కెమెరాలు ఏమన్నా ఆగమ శాస్త్రానికి అడ్డం వస్తున్నాయా, లేదా మీరేదైనా దొంగ పనులు చేయాలనుకుంటే అవన్నీ కూడా రికార్డ్ చేస్తాయన్న భయం మీలో ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే జగమండి అయిన సుబ్రహ్మణ్యం గారు ఈ టీటీడీ మీద జరుగుతున్న వివాదాలని చూసి ఆయన పిల్లు అయిపోతున్నారు పిటిషన్ సుప్రీంకోర్టులో అని తెలియగానే ఈరోజు హడావిడిగా ఈ 9 రోజులు మరి టెంపుల్ని క్లోజ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పడం అనేది అందరికీ కూడా అనుమానాలకి దారితీస్తుంది. ఎందుకంటే గతంలో కూడా పోటు తవ్వకాలు జరిగినప్పుడు ఏ విధంగా సీసీ ఫుటేజ్ మాయమైందో మనం చూసాం. అండ్ ఎవరైతే రమణ దీక్షితులు గారు క్లియర్గా చెప్పారు, భగవంతుణ్ణి పస్తు పెట్టి కేవలం సొరంగ మార్గంలో మరి నగలు డబ్బులు అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయడానికే ఆ యొక్క పోటు తవ్వకాలు జరిగాయని చెప్పింది. ఈరోజు నిజం అనిపిస్తుంది.